హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతో. నేను మీకు ఈ వీడియోలో విష్ణుపురం మోటుమర్రి రైల్వే లైన్కి సంబంధించిన వివరాలు తెలియచేస్తాను. ఈ విష్ణుపురం అనే ఊరు ఎక్కడుందంటే, మన గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రైల్వే లైన్ ఉంది కదా, అంటే వయా సత్తెనపల్లి నల్గొండ మీదుగా వెళ్ళే రైల్వే లైన్, ఆ రైల్వే లైన్లో ఈడ తెలంగాణలోకి ఎంటర్ అవగానే గుంటూరు సైడ్ నుంచి వచ్చేటప్పుడు, అంటే కృష్ణా రివర్ దాటిన తర్వాత వచ్చే స్టేషనే విష్ణుపురం. అలాగే ఈ మోటుమర్రి స్టేషన్ ఎక్కడుందంటే, ఇది విజయవాడ టు సికింద్రాబాద్ మధ్య, అంటే వయా వరంగల్ కాజీపేట మీదుగా వెళ్ళే రైల్వే లైన్ ఉంది కదా, ఆ రైల్వే లైన్లో మధిర తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఈ మోటుమర్రి. ఈ రెండు ఊర్లను కలుపుతూ వేసిందే ఈ విష్ణుపురం మోటుమర్రి రైల్వే లైన్. అసలు మొదట్లో రైల్వే వాళ్ళు ఈ రైల్వే లైన్ని వెయ్యాలనుకోలేదు. యాక్చువల్గా ఈ రైల్వే లైన్ ఉన్న మార్గంలో చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో ఆ సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి అక్కడ సిమెంట్ని తరలించడం కోసము ఆ సిమెంట్ ఫ్యాక్టరీస్ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు రైల్వే లైన్ వేశారు. అది కూడా ఏంటంటే, మొదట అది విష్ణుపురం టు ఇటు జన్పహాడ్ అనే ఊరు ఉంది విష్ణుపురం నుంచి, అది కొంచెం దగ్గరగానే ఉంటుంది విష్ణుపురానికి. ఆ రైల్వే లైన్ నిర్మించారు, అంటే ఆ ఊరికి దగ్గరలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది దానికోసం అండి. అలాగే ఇటు సైడ్ విజయవాడ సైడ్ వచ్చేస్తే, అంటే మోటుమర్రి సైడ్ వచ్చేస్తే ఇటు జగ్గాయిపేట దగ్గర కూడా చాలా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో ఆ సిమెంట్స్ని తరలించడం కోసం ఈ మోటుమర్రి నుంచి జగ్గాయిపేట వరకు ఈ రైల్వే లైన్ నిర్మించారు. మెయిన్గా అంటే ఈ గూడ్స్ ట్రైన్ ద్వారా బాగా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి రైల్వే వాళ్ళు సగం భరించారు ఈ ప్రాజెక్ట్లో, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా సగం భరించినాయి. అలా రైల్వే లైన్స్ వేశారు, ఈ రెండు రైల్వే లైన్స్, విష్ణుపురం టు జన్పహాడు, అలాగే మోటుమర్రి టు జగ్గాయిపేట. తర్వాత రైల్వే వాళ్ళు ఈ రెండు లైన్లు కలిపితే ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది, అంటే ఇప్పుడు విష్ణుపురం సైడ్ ఉన్న సిమెంట్ లోడ్ అటు విజయవాడ సైడ్ వెళ్ళాలంటే ఇటు గుంటూరు వరకు వచ్చి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అదే కానీ ఈ రెండు లైన్లు కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా అటే వెళ్ళిపోవచ్చు, అటు సైడ్ ఉన్నవి ఇటు వెళ్ళిపోవటానికి కూడా సులభం, అంటే జగ్గాయిపేట సైడ్ ఉన్న ఇటు విష్ణుపురం రావడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి, ప్యాసింజర్ ట్రైన్స్ కూడా ఫ్యూచర్లో తిప్పడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ రెండు లైన్స్ని కలుపుతూ రైల్వే లైన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రైల్వే లైన్ నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి, అవి కూడా ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొంత మార్గం వరకు పెండింగ్ ఉంది, అంటే అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి, ఇంకంటే అఫీషియల్గా రైల్వే వాళ్ళు కంప్లీట్ అయినాయని అనౌన్స్ చేయలేదు. అంటే ముఖ్యంగా ఈ జన్పహాడు అలాగే ఈ మఠంపల్లి అనే ఊర్ల మధ్య ఇంకా జరుగుతూ ఉన్నాయి రైల్వే వెబ్సైట్స్ ప్రకారము. ఈ రైల్వే లైన్ మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 88 కిలోమీటర్స్. ప్రస్తుతం వచ్చేసి సింగిల్ బ్రాడ్కేజ్ లైన్, అదే ఎలక్ట్రిఫైడ్ రూట్ ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు ఈ రైల్వే లైన్ కంప్లీట్ అవ్వటం వల్ల ఇటు విజయవాడ టు సికింద్రాబాద్ వెళ్ళే రైల్వే లైన్కి, అలాగే గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రైల్వే లైన్కి రెండింటికి కనెక్టివిటీ వచ్చింది. ప్రస్తుతానికైతే ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ తిరుగుతున్నాయి, ఇంకా ప్యాసింజర్ ట్రైన్స్ అయితే ఏమీ తిరగటం లేదు. కానీ రైల్వేస్ వాళ్ళు త్వరలోనే ప్యాసింజర్ ట్రైన్స్ కూడా తిప్పుతాము అని అంటున్నారు, కానీ ఇంతవరకు అయితే ఏమీ అఫీషియల్గా ఏమీ ట్రైన్స్ ఏమీ అనౌన్స్ చేయలేదు. అలాగే కొందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఈ ట్రైన్స్ని, కొన్ని ట్రైన్స్ని ఈ మార్గం గుండా డైవర్ట్ చేయాలి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేవి అని అంటున్నారు, కొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే ఈ రైల్వే వెబ్సైట్స్లో కానీ ఫోరమ్స్లో కానీ. కానీ ఇంకా దాని గురించి ఇంకా ఏమీ అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు, అంటే రైల్వే వాళ్ళ సైడ్ నుంచి. రైల్వే లైన్ గురించి మ్యాప్లో చూపిస్తాను, అంటే అసలు ఈ రైల్వే లైన్ ఎటు పాస్ అవుతుంది, ఎటు వెళ్తుంది, అదంతా మీకు మ్యాప్లో చూపిస్తాను. అలాగే ఈ ట్రైన్ డైవర్షన్స్, అంటే కొన్ని ఈ రూట్ ద్వారా మళ్లించటము, ఇవన్నీ పాసిబుల్ అవుతాయా, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అన్నీ కూడా నేను మీకు మ్యాప్లో చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తుంది ఈ గుంటూరు టు సికింద్రాబాద్ ఉన్న రూట్, అది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఆ రూట్. ఇంకా థిక్ బ్లూ కలర్లో ఉంది కదా, ఇదేమో విజయవాడ టు సికింద్రాబాద్ రూట్. ప్రస్తుతం యూజ్లో ఉన్న రూట్స్ ఇవి రెండు. ఈ రెండు లైన్స్లోనే ఉన్నాయని చెప్పా కదా విష్ణుపురం మోటుమర్రి, ఇదిగోండి ఇది విష్ణుపురం. గుంటూరు సికింద్రాబాద్ లైన్లో ఉంది, ఇది గుంటూరు, ఇక్కడ ముందు పైకి వెళ్తే ఇక్కడ సికింద్రాబాద్, ఈ లైన్లోనే విష్ణుపురం ఉంది, ఇక్కడ విష్ణుపురం ఉంది. ఈ మోటుమర్రి వచ్చేసి ఇక్కడ విజయవాడ సికింద్రాబాద్ లైన్లో ఉందని చెప్పా కదా, ఇది విజయవాడ టు సికింద్రాబాద్ లైన్, వయా వరంగల్ మీదుగా వెళ్తుంది. ఇది మోటుమర్రి రైల్వే స్టేషన్. ఈ రెండు రైల్వే స్టేషన్స్ కలుపుతూ వేసిన లైన్ ఈ విష్ణుపురం మోటుమర్రి రైల్వే లైన్. చూసారు కదా ఇక్కడ జగ్గాయిపేట, అంటే ఈ మెయిన్ సిటీ వచ్చేసి ఈ లైన్లో జగ్గాయిపేట. మీకు ఇప్పుడు ఆ లైన్లో ఉన్న స్టేషన్స్ని చూపిస్తాను, స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇవి స్టేషన్స్ వచ్చేసి విష్ణుపురం మోటుమర్రి మధ్య ఉన్న, ఇటు మన ఫస్ట్ విష్ణుపురం సైడ్ నుంచి వద్దాము, ఇది విష్ణుపురము. విష్ణుపురం తర్వాత
జన్పహాట్ స్టేషన్. ఇది జన్పహాట్ స్టేషన్. ఈ జన్పహాట్ స్టేషన్ తర్వాత మఠంపల్లి, ఇది మఠంపల్లి స్టేషన్. ఆల్రెడీ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదేమో మేళ్ల చెరువు. దాని తర్వాత మేళ్ల చెరువు తర్వాత రేవూరు రామాపురం రైల్వే స్టేషన్, తర్వాత జగ్గైపేట టౌన్. ఇదే బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఈ లైన్లో. తర్వాత మక్కాపేట. మేబీ నేను కొంచెం నేమ్స్ డిఫరెంట్గా చెప్పొచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఈ మక్కాపేట తర్వాత ఇది మోటుమర్రి, ఇది మోటుమర్రి రైల్వే స్టేషన్. సో ఇవి ఈ లైన్లో ఉన్న ప్రస్తుతం ఉన్న స్టేషన్స్ అయితే ఇవి. ఇంకా మీకు ఇప్పుడు ఈ రైల్వే లైన్ కూడా చూపిస్తాను. ఇప్పుడు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, లైట్ స్కై బ్లూ కలర్లో, ఇదే రైల్వే లైన్. ఈ విష్ణుపురం టు మోటుమర్రి రైల్వే లైన్. ఇక్కడ ఫస్ట్ విష్ణుపురం సైడ్ వస్తాను. చూసారు విష్ణుపురం స్టేషన్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది రైల్వే లైన్. అంటే ఇది ఈ గ్రీన్ కలర్లో ఉండేదా సికింద్రాబాద్ వెళ్ళే లైన్. ఇటు వెళ్తే సికింద్రాబాద్ వస్తుంది. ఈ బ్లూ కలర్ లైన్ ఏమో ఇటు విష్ణుపురం, అదే మోటుమర్రికి వెళ్ళే రైల్వే లైన్. అంటే ఇది ఇలా వెళ్తుంది, ఇలా క్రాస్ తిరిగి మళ్ళీ ఇలా వెళ్ళి వెళ్తుంది. అలాగే ఇక్కడ మోటుమర్రి ఇలా క్రాస్ అయ్యి ఈ స్టేషన్స్ కొండగా క్రాస్ అయ్యి ఇక్కడ మోటుమర్రి దగ్గర కలుస్తుంది. మోటుమర్రి దగ్గర ఇలా వచ్చి కలుస్తుంది. ఇదేమో సికింద్రాబాద్ వెళ్ళే లైన్, విజయవాడ టు సికింద్రాబాద్ లైన్. ఇదేమో ఈ విష్ణుపురం లైన్, ఇలా వచ్చి కలుస్తుంది. యాక్చువల్గా ఈ లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్స్. దాదాపు విద్యుదీకరణ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంత మార్గం పెండింగ్లో ఉంది. అంటే ఈ జన్పహాడు ఈ మఠంపల్లి మధ్యలో కొంచెం పెండింగ్లో ఉంది. అంటే ఇంకా రైల్వేస్ వెబ్సైట్స్ ప్రకారం ఇంకా అది కంప్లీట్ అయినట్టు వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. దాదాపు వేసేసారు అది కూడా. ఇంక ఇక్కడ ఈ రూట్ మధ్యలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ కోసం మెయిన్గా ఈ లైన్ వేసింది. ఇంకా ఇప్పుడు ఈ గూడ్స్ ట్రైన్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు గూడ్స్ ట్రైన్స్ ఈ జగ్గైపేట ఈ సైడ్ నుంచి సిమెంట్తో వెళ్తుంటాయి కదా, అవన్నీ ఇలా జగ్గైపేట నుంచి ఇప్పుడు ఖమ్మం సైడ్ కానీ వరంగల్ సైడ్ కానీ విజయవాడ సైడ్ కానీ వెళ్ళాలంటే, ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే ప్రాబ్లం ఏం లేదు. ఇలా జగ్గైపేట నుంచి ఇటు వచ్చేసి ఈ మోటుమర్రి దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోతాయి. కానీ వరంగల్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ప్రాబ్లం ఉంది. ఏంటంటే మోటుమర్రి వచ్చి ఇంజన్ రివర్స్ చేసుకోవాలి. అందుకని చెప్పి ఆ ఇంజన్ రివర్సల్ వల్ల టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఇక్కడ ఒక బైపాస్ లైన్ నిర్మిస్తున్నారు. ఈ లైన్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. దాదాపు ట్రాక్ అయితే వేసేసారు, ఇంకా ఎలక్ట్రిక్ పోల్స్ వేస్తున్నారు. ఇదే ఆ బైపాస్ లైన్. ఇక్కడ జస్ట్ ఇది మోటుమర్రి అవుటర్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా సపరేట్ అయ్యి ఇలా ఈ లైన్లో కలుస్తుంది విజయవాడ సికింద్రాబాద్ లైన్లో. ఇది బైపాస్ లైన్, ఈ మోటుమర్రి బైపాస్ లైన్ ఈ రెడ్ కలర్లో ఉన్నది. అలాగే విష్ణుపురం సైడ్ వచ్చేసాం అనుకోండి, కానీ విష్ణుపురం సైడ్ ఇలాంటి బైపాస్ లైన్ లేదు. ఇప్పుడు ఈ జన్పహాడ్ సైడ్ నుంచి ఏమన్నా గూడ్స్ ట్రైన్ వచ్చినా అది ఖచ్చితంగా ఇలా విష్ణుపురం వచ్చి ఇక్కడ లోకల్ రివర్స్ చేసుకోవాల్సిందే సికింద్రాబాద్ సైడ్ వెళ్ళాలంటే. ఇక్కడ అది బైపాస్ లైన్ ఏమీ లేదు, కానీ దాని నిర్మాణానికి సంబంధించి కూడా ఏమీ పనులు అయితే జరగటం లేదు. మరి అంటే ప్రస్తుతం రైల్వే వాళ్ళు దాన్ని ఆమోదించలేదనుకోండి బైపాస్ లైన్ నిర్మాణానికి. సో ప్రస్తుతం అయితే గూడ్స్ ట్రైన్స్ ఏమన్నా సికింద్రాబాద్ వెళ్ళాల్సినా ఇక్కడ లోకో అయితే రివర్స్ చేసుకోవాలి విష్ణుపురం. ఇంకా నేను ఆల్రెడీ చెప్పా కదా, ఈ రైల్వేస్ వాళ్ళు ప్యాసింజర్ ట్రైన్స్ని కూడా తిప్పాలి అన్నారు, కానీ ఇంతవరకు ఏమీ దాని గురించి అనౌన్స్ చేయలేదు. అలాగే కొంతమంది కొన్ని ఎక్స్ప్రెసెస్ని కూడా ఇలా డైవర్ట్ చేయాలి అంటున్నారు, ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. అంటే మెయిన్లీ విజయవాడ నుంచి వయా వరంగల్ మీద సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్స్ కొన్నిటిని ఇట్లా డైవర్ట్ చేయడం వల్ల కొంత టైం సేవ్ అవుతుంది అని అంటున్నారు. కానీ యాక్చువల్గా ఇప్పుడు నేను రైల్వే వెబ్సైట్స్ ప్రకారం చూస్తే విజయవాడ నుంచి వరంగల్ మీదుగా సికింద్రాబాద్కి డిస్టెన్స్ వచ్చేసి దాదాపు 340 అరౌండ్ కిలోమీటర్స్ ఉంది. అంటే ఒకటి రెండు అటు ఇటు ఉండొచ్చు, 340 కిలోమీటర్స్ ఉంది. అలాగే గుంటూరు నుంచి సికింద్రాబాద్కి వచ్చేసి ఇది 303 కిలోమీటర్స్. అంటే కొంచెం గుంటూరు నుంచి దగ్గర సికింద్రాబాద్కి, విజయవాడ నుంచి సికింద్రాబాద్తో కంపేర్ చేస్తే. సో ఈ 340 కిలోమీటర్స్ ఉంది కదా. ఇప్పుడు కొందరు అంటాం ఏంటంటే అదే కానీ ఈ ట్రైన్ ఇలా వరంగల్ మీదుగా కాకుండా ఇలా కొన్ని ట్రైన్స్ని ఇటు మదిర అదే ఈ మోటుమర్రి నుంచి జగ్గైపేట విష్ణుపురం మీదుగా ఇటు హైదరాబాద్ మళ్ళిస్తే కొంత టైం సేవ్ అవుతుంది. దాదాపు 60 కిలోమీటర్స్ అని ఉంది కొన్ని చోట్ల వికీపీడియాలో కూడా. కానీ 60 కిలోమీటర్స్ ఉండదు, జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 30 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది. అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ టైం సేవ్ అవుతుంది విజయవాడ నుంచి ఇటు విష్ణుపురం మీదుగా వెళ్తే ట్రైన్స్. ఇక ఇలా విష్ణుపురం మీదుగా వెళ్లే కంటే ఇటు డైరెక్ట్గా గుంటూరు వచ్చేసి గుంటూరు అంటే విజయవాడ నుంచి గుంటూరు వచ్చేసి గుంటూరు నుంచి
వెళ్ళా వెళ్తే ఈ లైన్ కి విష్ణుపురం మీద వెళ్లే లైన్ కి ఇలా గుంటూరు మీదగా వచ్చి వెళ్లే లైన్ కి కూడా జస్ట్ 4-5 కిలోమీటర్స్ తేడా. 4-5 కూడా కాదు, 3-4 అనుకుంటా. అంటే 3-4 తేడా ఉంది విజయవాడ టు గుంటూరు, విజయవాడ బయా గుంటూరు విష్ణుపురం హైదరాబాద్ వెళ్తే. అలాగే దానికి ఇలా విజయవాడ నుంచి ఇలా మోటుమర్రి విష్ణుపురం హైదరాబాద్ వెళ్తే ఈ రెండిట్లో ఈ కొంచెం గుంటూరు లైన్ ఒక 3 కిలోమీటర్స్ కొంచెం షార్టర్ గా ఉంది. సో దానివల్ల అంటే ఇప్పుడు ఈ లైన్ వేయటం వల్ల కొంచెం విజయవాడ నుంచి వరంగల్ మీదగా వెళ్ళే ట్రైన్స్ అయితే కొంచెం 30 కిలోమీటర్స్ సేవ్ అవుతాయి, తప్పితే పెద్ద ఉపయోగం లేదు. అందుకని చెప్పి కొంతమంది ట్రైన్స్ డైవర్ట్ చేయాలి అని అంటున్నారు. నేనైతే అనుకుంటున్నాను, నా ఒపీనియన్ ప్రకారం అంత ఈజీగా ట్రైన్స్ డైవర్ట్ అయితే చేయరు. ఎందుకంటే విజయవాడ టు సికింద్రాబాద్ లైన్ ఇది డబల్ లైన్, ఎలక్ట్రిక్ లైన్. కానీ ఇక్కడ చాలా ఒత్తిడి ఉంది ఈ లైన్లో అయితే, చాలా ట్రైన్స్ తిరుగుతున్నాయి. అసలు కొత్త ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి, ట్రాక్ మెయింటైన్ చేయడానికి టైం దొరకటం లేదు. సో అంటే అన్ని ట్రైన్స్ తిరగటం వల్ల, గూడ్స్ ట్రైన్స్ కానీ ప్యాసింజర్ ట్రైన్స్ కానీ, అందువల్లనే డైవర్ట్ చేస్తారని కొందరు అంటున్నారు. కానీ అంత ఈజీగా చేయకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇది డబల్ ఎలక్ట్రిక్ లైన్ కదా. కానీ ఈ విష్ణుపురం టు మోటుమరి రైల్వే లైన్ వచ్చేసి ఇది సింగిల్ ఎలక్ట్రిక్ లైన్. ఇప్పుడు ఇక్కడ ఇలా డైవర్ట్ చేస్తే ఇక్కడ పెద్ద సిటీస్ లేవు, అంటే పెద్ద టౌన్స్ దాని ఒక జగ్గైపేట మెయిన్ టౌన్. అలాగే ఇటు దాటిన తర్వాత విష్ణుపురం నుంచి సికింద్రాబాద్ మధ్యలో కూడా పెద్ద టౌన్ వచ్చేసి మిర్యాలగూడ నల్గొండే, అంటే ఒక 3 పెద్ద టౌన్లను క్రాస్ చేస్తుంది ట్రైన్స్ అంతే. అది ఇటు వెళ్తే ఇటు కాజీపేట, వరంగల్, ఖమ్మము ఇవన్నీ ఉన్నాయి. అంటే కొంచెం జనాల ప్యాసింజర్స్ ఎక్కే, ఎక్కువ మంది ఎక్కే అవకాశం ఉన్న స్టేషన్స్ ఇవి, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, కాజీపేట కానీ. సో అందువల్ల ఇటు డైవర్ట్ చేయకపోవచ్చు, అంటే డబలింగ్ లేదు ఇటు సైడ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ గుంటూరు టు సికింద్రాబాద్ లైన్ కూడా డబల్ లైన్ కాదు, అది కూడా సింగిల్ ఎలక్ట్రిక్ లైన్. ఇంకా ఎలక్ట్రిక్ లో రన్ చేయట్లేదు కానీ ఎలక్ట్రిక్ లైన్. సో ఈ డబల్ లైన్ వదిలేసి ఇలా సింగిల్ లైన్ వెళ్తే ఇప్పుడు క్రాసింగ్స్ వస్తాయి. సో దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది, డెస్టినేషన్ రీచ్ అయ్యే టైం కూడా డిలే అవుతుంది. దానివల్ల నేను అనుకోవటం అయితే దాదాపు ఇలా ట్రైన్స్ అయితే డైవర్ట్ చేయరు. మేబీ 30 మినిట్స్ సేవ్ అవ్వచ్చు ఏమో, 30 కిలోమీటర్స్ సేవ్ అవ్వచ్చు. కానీ దానివల్ల ఇటు డైవర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా డిలే అవుతుంది ట్రైన్స్ డెస్టినేషన్ రీచ్ అవటం. సో అందుకనైతే డైవర్ట్ అయితే చేయరు. అలాగే ప్రస్తుతం మనకైతే విష్ణుపురం దగ్గర ఇక్కడ బైపాస్ లైన్ కూడా లేదు. అంటే ఇప్పుడు ట్రైన్స్ డైవర్ట్ చేసినా ఇటు మోటుబరి నుంచి విష్ణుపురం వచ్చినా ఇక్కడ మళ్ళీ ఇంజన్ రివర్స్ చేసుకోవాల్సి వస్తుంది విష్ణుపురంలో. అసలు విష్ణుపురం చాలా చిన్న స్టేషను, అక్కడ ప్లాట్ఫామ్ కూడా లేదు. ఏదో ఉంది కానీ ప్లాట్ఫామ్ అది ఎంత హైట్ ఉండాలో అంత హైట్లో కూడా లేదు. అంటే అక్కడ కూడా చాలా డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అసలు దానికి సంబంధించిన పనులు కూడా ఏమీ జరగటం లేదు. అలాగే బైపాస్ లైన్ కూడా నిర్మించలేదు. ఖచ్చితంగా బైపాస్ లైన్ ఉండాలి, ఎందుకంటే అన్ని అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్రెసెస్ ఉంటాయి, అంటే లాంగ్ నుంచి ఎక్స్ప్రెసెస్ ఉంటాయి. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాయి, లాంగ్ నుంచి వస్తున్నాయి. సో వాటిని ఇక్కడ ఆపి ఇంజన్ మార్చి ఇదంతా టైం వేస్ట్ అవుతుంది. ఖచ్చితంగా బైపాస్ లైన్ ఉండాలి, అది కూడా ఈ నిర్మాణం జరగటం లేదు. అసలు కొందరు అంటమైతే గుంటూరు డివిజన్ వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే ఇక్కడ ఈ బైపాస్ లైన్ నిర్మితి చేస్తే ఇక అన్ని ట్రైన్స్ అది డైవర్ట్ చేస్తే ఇంకా గుంటూరుకి ఇంకా ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అందుకని చెప్పి వాళ్ళు అసలు గుంటూరు డివిజన్ వాళ్ళైతే అసలు ఇష్టపడటం లేదు ఆ బైపాస్ లైన్ నిర్మించడానికి అని అంటున్నారు. ఇక కాదే డైవర్షన్ అయితే చేయరు, కానీ కొన్ని డెమో ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. అంటే ఇటు విజయవాడ టు ఇటు విష్ణుపురం సైడ్, అంటే విజయవాడ టు నల్గొండ, అంటే కొంచెం లాంగ్ రన్నింగ్ డెమో ట్రైన్స్. అంటే కొంతమంది అంటే డైరెక్ట్ విజయవాడ నుంచి నల్గొండ వెళ్ళే వాళ్ళు ఎక్కకపోవచ్చు, కానీ విజయవాడ నుంచి అటు జగ్గైపేట వెళ్ళేవాళ్ళు, ఆ జగ్గైపేట నుంచి ఇటు నల్గొండ సైడ్ కానీ విష్ణుపురం సైడ్ కానీ వెళ్ళేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువచ్చు. లేకపోతే ఇటు వరంగల్ టు గుంటూరు, లేకపోతే ఇటు అట్లీస్ట్ నడికుడి పిడుగురాళ్ళ వరకు ఇలాంటి డెమో ట్రైన్స్, కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ అలా అంటే తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు గుంటూరు టు కాశీ కూడా ప్యాసింజర్ ఉంది, అది ఇటు వెళ్తుంది వయా నర్సరాపేట, నంద్యాల, డోను, కర్నూలు, మహబూబ్ నగర్, హైదరాబాద్. దాదాపు 18 అవర్స్ 12 అవర్స్ ఉంటుంది దాని జర్నీ టైం. దాదాపు 18 అవర్స్ అనుకుంటాం, అది 12-14-15 అవర్స్ ఉంటుంది. అదే అసలు యాక్చువల్గా గుంటూరు టు సికింద్రాబాద్ ట్రావెల్ టైం వచ్చేసి 5 అవర్స్ ఈ లైన్ గుండగా అయితే, ఇదైతే ఇదంతా చుట్టూ తిరిగెళ్ళటం 18 అవర్స్. అంటే అలా కొంచెం అలా లాంగ్ వెళ్ళేటట్టుగా, అప్పుడు అలాంటి లాంగ్ వెళ్ళే ట్రైన్స్ ఉన్నాయి కదా, అలాంటి వాటిని ఏమన్నా తిప్పొచ్చు. అంటే ఇటు కాజీపేట నుంచి ఇటు వయా మోటుమర్రి విష్ణుపురం మీదగా గుంటూరు కానీ, లేకపోతే ఇలా సికింద్రాబాద్ నుంచి ఇటు జగ్గైపేట మోటుమర్రి మీదగా విజయవాడ, అలాంటి ట్రైన్స్ కానీ ఇలా డెమో ట్రైన్స్ కానీ తిరుగుతాయి. కానీ దాదాపు ఎక్స్ప్రెసెస్ ట్రైన్స్ని అయితే ప్రస్తుతానికైతే డైవర్ట్ చేసే అవకాశమే లేదు. మేబీ ఫ్యూచర్లో ఇది కూడా డబల్ లైన్ అయితే అప్పుడు డైవర్ట్ చేయొచ్చు, ప్రస్తుతానికైతే చేయరు. ఇక ప్రస్తుతానికి పెద్ద ఉపయోగం ఏంటంటే
ఒక ఆల్టర్నేట్ లాగా ఆల్టర్నేట్ రూట్ గా లాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకో, విజయవాడ సికింద్రాబాద్ లైన్ లో ఎక్కడే వరంగల్ సైడ్ కాజీపేట సైడ్ అలాంటి టైంలో ఈ లైన్ కొంచెం ఆల్టర్నేట్ లాగా ఉపయోగపడుతుంది. అంటే ట్రైన్స్ ఇటు డైవర్ట్ చేసి క్యాన్సిల్ చేయకుండా ఇటు డైవర్ట్ చేసి రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి అయితే అలానే ఉపయోగపడుతుంది, ఇక ఎక్స్ప్రెస్ అయితే ఏమి డైవర్ట్ చేయరు. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో అయితే ఇది డబల్ లైన్ వేశారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఉన్న ట్రైన్స్ డైవర్ట్ చేయకపోయినా కొత్తగా ఏమైనా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇటుకుండగా పాస్ అయ్యేటట్టు వేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది విష్ణుపురం మోటుమారి రైల్వే లైన్ సంబంధించిన వివరాలు. నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టెక్ చైతు.